కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపించిందని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాళ్లకి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మోకాళ్లకు తగిలిన లిగ్మెంట్ గాయం కొంచెం తీవ్రంగా ఉందని డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. అందుకే మెరుగైన వైద్యం కోసం రిషబ్ పంత్ ను వెంటనే డెహ్రాడూన్ నుండి ముంబై తరలించారు. ముంబైలో పంత్ చాలా తొందరగా కోలుకుంటున్నాడని కోకిలాబెన్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మిగిలిన గాయాలన్నీ తగ్గిపోగా మోకాలి లిగ్మెంట్ గాయం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతోంది. మోకాలి చీలమండ గాయానికి మాత్రం చికిత్స నిమిత్తం పంత్ ను లండన్ తీసుకువెళ్లాల్సి ఉండగా ఆ ఏర్పాట్లని బీసీసీఐ చూసుకుంటుంది. లెగ్మెంట్ సర్జరీ పూర్తయిన తర్వాత రిషబ్ పంత్ లేచి నిలబడి కోలుకుని క్రికెట్ ఆడడానికి దాదాపుగా 8 నుండి 9 నెలల సమయం పడుతుంది. దీన్ని బట్టి చూస్తే పంత్ త్వరలో జరగబోయే ఐపీఎల్ తో పాటు ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ కూడా మిస్ అవనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ లో వికెట్ కీపింగ్ స్థానం కోసం ఇద్దరు యువ వికెట్ కీపర్లకు జాక్పాట్ తగిలినట్టయింది. వారిలో మొదటగా చెప్పుకోవాల్సిందే యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గురించి. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన 50 ఓవర్ల సిరీస్ లో డబుల్ సెంచరీ సాధించి పంత్ స్థానానికి ప్రపంచ కప్ లో చోటు సంపాదించే విషయంలో స్ట్రాంగ్ కాంపిటేటర్ గా నిలిచాడు. ఇక ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న సంజు సాంసన్ కూడా భారత జట్టులో చోటు కోసం వేచి చూస్తున్నాడు. సంజు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆడలేదు. అదే అతనికి పెద్ద మైనస్. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ కప్ లో ఆడే అవకాశం ఇషాన్ కిషన్ కి ఎక్కువగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.